వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మా శుభాభివందనములు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ కర్రా నెహిమ్యా గారు వాక్యోపదేశము చేసెదరు. మనమందరము కుటుంబ సమేతంగా వీక్షించి దైవాశీర్వాదములు పొందెదము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాత్సలేత అనేటువంటి యొక్క మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ తరచూ ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని యొక్క సేవలో మీరు కూడా పాలిభాగస్థులయ్యి ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుచున్నాను. ఈ దినమున దేవుడు ప్రేరేపించి ఇచ్చినటువంటి మాటని మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మనోవ్యాధికి మందు అనేటువంటి ఈ యొక్క సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒక రోజున ఒక పేదరాలు ఎంతో పెద్ద మూట ఎత్తుకొని భుజం మీద చాలా కష్టంతో నడవలేనటువంటి పరిస్థితుల్లో వంగిపోతూ మోయలేక వెళుచు ఉండగా ఒక ఎద్దుల బండి ఆయన ఆ యొక్క రోడ్డున వెళుతూ ఆమెకి సహాయం చేయాలనేటువంటి ఒక ఆశతో ఆమెకి చెప్పాడట, మా నా బండి ఎక్కువ అని చెప్పాడట. అయితే ఆమె ఆ బండి ఎక్కి కూర్చున్న తర్వాత కొద్ది దూరం వెళ్ళాక ఆ బండి తోలేనటువంటి ఆయన వెనక్కు చూసినప్పుడు ఆమె మూట ఇంకా తన నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉందట. అది చూసి తను ఆశ్చర్యపోయి, ఏంటమ్మా మూట ఇంకా నీవు నెత్తి మీద పట్టుకుని మోస్తూ ఉన్నావు అంటే, ఆ మందట, అయ్యా నన్ను ఎక్కమన్నావు గారి బండి, నా మూట కూడా నీకు బరువు అవుతుందేమోనని నేనే మోస్తున్నాను అందట. ఇది వింతగా ఉండొచ్చు, ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అలాంటి మూటలు, అలాంటి భారాలు, అలాంటి పాపాలు మోస్తూనే ఉంటాం. అలా మోసి మోసి మొయ్యలేక కష్టపడుతూ జీవితాన్ని ఎలా వెళ్ళగట్టాలో, జీవితాన్ని ఎలా ముందుకు సాగింపజేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాం. మనోవ్యాధి అనేటువంటిది కూడా ఒక భారం లాంటిదే మనిషికి. తన హృదయంలో ఎంతో వేదన, ఎంతో చింత, బాధ, భరించలేనటువంటిది, ఒక విధమైనటువంటి తొందర చేసేటువంటి ఆ యొక్క మనోవ్యాధి హృదయంలో ఉండి తన గుండె ఎంతో భారము ఉండేటట్టు, ఆ యొక్క చింతను బట్టి ముఖంలో కూడా కాంతి లేనటువంటి పరిస్థితుల్లో మనిషి కనిపిస్తూ ఉంటాడు. ఒక విధంగా ఒక అద్దం పగిలితే అది మరలా అతగదు అంటారు. హృదయంలో ఉన్నటువంటి యొక్క మనోవ్యాధిని బట్టి హృదయం పగలటం ద్వారా మరలా అతుక్కోవడం చాలా కష్టం. తెలుగులో ఒక సామెత ఉంది, మనోవ్యాధికి మందు లేదు అట. మనిషికి మందు లేని పరిస్థితులు ఉన్నప్పుడు యేసయ్య దగ్గర మందు ఉంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. బైబిల్లో ఒక వచనాన్ని మీకోసం నేను చదివి వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ఈ విధంగా మాట్లాడుచుంది, దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయుడి అనే వాక్యాన్ని ఇక్కడ మనం చదువుచూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటిది పౌలు, రాసినప్పుడు చెరసాల్లో ఉన్నాడు. నిజానికి ఆయన చింతపడి ఏడుస్తూ దుఃఖంలో ఉండాల్సినటువంటి సమయం. అయితే ఆయన మాత్రం చింతపడకుడి, ప్రార్థన చేయడి, విజ్ఞాపన చేయడి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరొక భక్తుడు పేతురు గ్రంథంలో ఈ విధంగా రాశాడు, పేతురు పత్రిక 5:6 మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దిమనుస్కులయ్యుండి. 7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభువైన యేసు క్రీస్తు మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు. మనం విచారపడాలని, మనం చింతను మొయ్యాలని, మనం కష్టాల్లో ఉండాలనేటువంటిది కాదు. మన కష్టము, మన భారము, మన చింత ఆయన మొయ్యాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనమందరం ఆయన బిడ్డలము. నిజానికి చింతన గురించి మనం ఆలోచిస్తే
చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి వ్యక్తికి ఈ చింత అనేటువంటి ఒక భారం లేకపోతే ఆ మనోవ్యాధి అనేటువంటి ఒక ఒక రకమైన వ్యాధి మనిషిలో ఉంటూ ఉంది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఎవరకైనా కొందరు వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో చింతిస్తూ ఉంటే మరికొందరు వేరొకళ్ళు వాళ్ళకి చేసేటువంటి కార్యాలను బట్టి చింతిస్తూ ఉంటారు మరికొందరు చింతని వారి వారే కొని తెచ్చుకుంటూ ఉంటారు గ్రీక్ ఫిలాసఫర్స్ ఈ చింతన గురించి ఏమన్నారంటే మానవుల హృదయాన్ని చించేసేది అనేటువంటిది అన్నారు ఇట్ మే టేర్ ద హార్ట్ అంటే హృదయాన్ని చించేస్తుందన్నమాట హృదయాన్ని బద్దలు చేస్తుంది ఈ చింత గాని మానవుల్లో ఉంటే శాన్సన్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఈ చింతను గురించి ఒక తోడేలుతో పోల్చి వర్ణించాడు ఈ చింత తోడేలు గొర్రె పిల్ల మెడను నోటితో పట్టుకొని ఈడ్చుకెళ్ళేటువంటి దాంటిదంట ఈ చింత అంటే నీకు చింత ఉంటే ఒక తోడేలు గొర్రె పిల్లని ఏ విధంగా పట్టుకొని ఈడ్చుకు వెళ్తుందో అలా నీ జీవితాన్ని కూడా ఈ మనోవ్యాధి అనేటువంటిది తోడేళ్లుగా ఈడ్చుకెళ్ళిపోతుంది డాక్టర్స్ సర్వే ప్రకారము దాదాపుగా 70 మంది కంటే పైగా 70% 70% కంటే పైగా సమస్యలో చిక్కుకొని చింత అనేటువంటి వ్యాధిలో ఉన్నటువంటి వారు జబ్బులకు లోనవుతున్నారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అంటే ఈ సంతోషం అనేటువంటిది ఏదో ఆర్టిఫిషియల్ గా మనం సంతోషిస్తే వచ్చేటువంటిది కాదు మన హృదయములో ఏముందో అది మన ముఖంలో కనబడిపోతుంది హృదయములో ఉన్నటువంటి ఆ చింత తీసివేస్తేనే గాని ఆ బాధ ఆ వ్యాకులము ఆ నెమ్మది లేనటువంటి పరిస్థితి తొందర పెట్టేటువంటి పరిస్థితిని తీసివేస్తేనే గాని ముఖంలో సంతోషం అనేటువంటిది మనం చూడలేము ప్రతి మనిషి జీవితంలో మూడు విధాలైన భారాలు మోస్తూ చింతిస్తూ ఉంటాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి మొదటిది భూతకాలం అంటే గతించిన జరిగిపోయిన కాలాన్ని గుర్చి ఎల్లప్పుడూ చింతించటం జరిగిపోయిన సంభవాన్ని జ్ఞాపకం చేసుకోవడం జరిగిపోయిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవడం దానిని గుర్చి చింతించటం అంటే ఒక విధంగా గిల్టీ ఫీలింగ్ అనేటువంటిది మనసులో ఉండి దాని గురించి ఆలోచిస్తూ అయ్యో నేను నేరస్తుండే అనేటువంటి భావన మన మాటల్లో ఉన్నటువంటి మన మాటలతో చేసి ఉండొచ్చు లేకపోతే మన చేష్టలతో చేసి ఉండొచ్చు మన ప్రవర్తనలతో చేసి ఉండొచ్చు లేకపోతే నిందలు అనుభవించి ఉండొచ్చు లేకపోతే అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు ఇలాంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ భూతకాలంలో జరిగిపోయినటువంటి అన్ని కూడా చింతిస్తూ ఒక భూతం తనలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు గతంలో ఏం పాపం చేశామో అది శాపంగా మారుద్దేమో ఒకవేళ కొంతమంది అనుకుంటారు కదా శని పట్టిందా అని దరిద్రుడా అని లేకపోతే తనకు తానే అనుకోవచ్చు నేను దరిద్రుడిని నాకు శని పట్టింది నా పుట్టుకే బాగాలేదు నేను ఈ లోకంలో పుట్టకపోయి ఉంటే బాగుండేది నన్నెవరు కూడా దగ్గరగా చేర్చరు ఏదో ఒకటి అంటే తన జీవితంలో జరిగిపోయినటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఇలాంటి ఊహాలు తీసుకొచ్చుకుంటూ ఉంటాడు కానీ విశ్వాసికి రక్షించబడ్డటువంటి వ్యక్తికి నిజంగా పాపాలు కడగమయబడ్డాయి కాబట్టి గతంలో చేసినటువంటి పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకొని అన్నాడు కాబట్టి శుద్ధి చేయబడ్డాం కాబట్టి వాటిని గురించి చింతపడాల్సిన పని లేదు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోకుండుంటే క్రీస్తుని తెలుసుకోకుండుంటే నీవు ఇంకా చింతపడుతూనే ఉంటావు కొన్ని కొన్నిసార్లు విశ్వాసి నా ప్రార్థన అంగీకరిస్తాడా దేవుడు నా ప్రార్థన కూడా ప్రభు జవాబును అనుగ్రహిస్తాడా సాతానుడంట ఒక ఆయన చెప్పాడు టీవీలో మనకు ఎట్లా చూపిస్తారో ఆ విధంగా అన్ని కూడా గతంలో జరిగిపోయినటువంటి గతంలో మనం చేసినటువంటి విషయాలన్నీ కూడా వాడు స్పష్టంగా గుర్తు చేస్తూ తెలియజేస్తూ ఉంటాడనమాట నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడా నువ్వు కూడా మనిషివేనా నువ్వు కూడా పరిశుద్ధుడివేనా అనుకుంటున్నావా నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా అని సాతానుడు ప్రయోగిస్తూ ఉంటాడు మన మీద చింతను కలిగిస్తూ ఉంటాడు గతాన్ని గురించి ఆలోచించడానికి
గతంలోనే జీవించడానికి వాడు మనల్ని నెట్టివేస్తూ ఉంటాడు. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దాస్యత్వం నుంచి బయటపడ్డాం, పాపము నుంచి బయటపడ్డాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండం 6:6లో దాస్యం నుంచి విడిపించబడ్డారు ఇజ్రాయేలీ ప్రజలు. 7వ వచనంలో నాకు ప్రజలుగా చేర్చుకుంటానని చెప్పి వాళ్ళతో చెప్పాడు, వాళ్ళని ప్రజలుగా చేర్చుకున్నాడు. 8వ వచనంలో అబ్రహాం ఇస్సాకు యాకోబుకు ప్రయాణం చేసినటువంటి వారికి అబ్రహాం ఇస్సాకు యాకోబులకి ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, నా స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానన్నాడు. వాళ్ళ స్వాస్థ్యాన్ని ఎప్పటికీ కూడా దేవుని బిడ్డలకి ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేశాడు. 9వ వచనంలోకి వచ్చేసరికి వారు మనోవ్యాకులను బట్టి కఠిన దాస్వత్వములకు గురి అయ్యారు, వారి మాట వినలేదనేటువంటిది మనకు అక్కడ తెలుస్తూ ఉంది. అంటే దాస్యత్వంలోనికి వెళ్ళటానికి మనోవ్యాధి కూడా ఒక కారణం అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాలి. ఐగిప్తులో ఇజ్రాయేలీలు బానిసపు బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు మోషేని నాయకుడిగా ఎన్నుకుని బానిసత్వం నుంచి విడిపించి దేవుని అద్భుత కార్యాలను చూడటానికి వారికి గొప్ప కృపను అనుగ్రహిస్తే ఐగుప్తి ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తూ కూడా ప్రయాణం మధ్యలో మేము ఐగుప్తులో చస్తే బాగుండేది అని గతించినటువంటి కాలాన్ని గురించి చింతిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మన భారాన్ని మోయడానికి ఆయన మనతో ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించాడో, సిలువ రక్తధారలు మన కోసం కార్చాడో, సమాధి నుంచి మృత్యుంజయుడిగా లేచాడో, మనం గ్రహించాల్సిన ఒక సత్యం ఏంటంటే మనకి దేవుడు ఆ చింతను తీసివేశాడనే సత్యాన్ని మనం గమనించాలి. గత పాపాన్ని తీసివేశాడని, గతంలో పడినటువంటి ఆ యొక్క చింతను తీసివేశాడని, గతమును గుర్చినటువంటి ఆలోచన మనకు అవసరం లేదనేటువంటి సత్యాన్ని గ్రహించి సాతానికి మనం చెప్పాల్సింది ఏంటంటే వాటన్నిటిని దేవుడు కడిగేశాడు, దాని గురించి నేను చింతపడి నా సమయాన్ని వ్యర్థం చేయనను, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. కీర్తన భాగంలో మనం చూస్తే 55వ కీర్తన 22వ వచనంలో మనం చూస్తున్నాం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అలాంటి వాగ్దానాలు మనం మర్చిపోతే చింత మనలో చోటు చేసుకుంటుంది. నిన్నటి దినాన్ని గురించిన ఆలోచన వద్దు. దేవుడు ఈ దినమున నీకు ఇచ్చాడో అని, నీకు ఏమి ఇచ్చాడో దాని గురించినటువంటి ఆలోచన చాలా ముద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో గతంలో జరిగినటువంటి వాటి మీద మనం ఆధారపడక దేవుని మీద మనం ఆధారపడాలి. 2వ బరువు లేకపోతే 2వ చింత మానవుడు మోస్తున్నటువంటిది నేడు అనేటువంటిది, వర్తమాన కాలం, ప్రస్తుత కాలం, ప్రస్తుతము మనలో ఉంటున్నటువంటి సమస్యలు, భారాలు, ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి భారాలు, వాటిని గురించి మానవుడు చింతిస్తూ ఉన్నాడు. కీర్తన 118:24 మనం చూస్తే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఉత్సహించాలి, సంతోషించాలి. ఉత్సహించుడి, సంతోషించుడి అని వాక్యం చెప్తూ ఉంది. సో దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, ప్రతి దినము కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, ప్రతి దినము కూడా లేచిన వెంటనే దేవా నాకు ఈ దినమును నాకు అనుగ్రహించావు, నీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతా భావంతో దేవుని అందు స్తుతించాలి. యెహోవా వలన కార్యము కలిగినటువంటి కార్యము మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక దినము మన జీవితంలో యాడ్ అవుతుందంటే అది ఆశ్చర్యం. మనం సజీవులుగా ఉండటానికి దేవుడు కృపను చూపుచున్నాడు. దేవుడు మనకి కావలసిన గాలిని, నీరుని, ఆక్సిజన్ని, సూర్యరశ్మిని అన్నిటినీ సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తున్నాడు, ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. అంటే మనము మన పట్ల ఆయన శ్రద్ధ చూపుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రీస్తు కొరకు మనము జీవించినడెలా, క్రీస్తు మన భారాన్ని తీశాడనేటువంటి ఆ యొక్క నిరీక్షణ మనకు వచ్చిన ఎడల మనం వర్తమాన కాలంలో పడేటువంటి ఆ చింతను కూడా ప్రక్కన పెడతాం. నాకెవరూ లేరు అనుకునేటువంటి ఆ భావనను కూడా మనము ప్రక్కన పెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో
నేనటను గురించి నీవు చింతిస్తున్నావేమో గతకాలమును గురించి చింతించబోతు ఒకవేళ ప్రస్తుతం నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమలు నిన్ను కృంగదీసేటువంటి పరిస్థితుల్లోకి నీవు కృంగిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నావేమో దాని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు అంటే మనము ఏ ప్లాన్ లేకుండా ఏ ప్రణాళిక లేకుండా ఏ ఆలోచన లేకుండా బ్రతకమని కాదు దానికి అర్థం నిన్ను కృంగదీస్తూ నీకు నిరీక్షణ లేకుండా విశ్వాసాన్ని తగ్గించేటువంటి ఆ మనోవ్యాధిని తీసివేయమనేటువంటిదే నేను చెప్పేటువంటి భావన అలాంటి పరిస్థితులన్నీ మోయడానికి నీకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉన్నాయి వాగ్దానం చేసినటువంటి దేవుడు వాటిని తప్పకుండా నెరవేరుస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మన కోసం నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు పాత నిబంధన కాలంలో అబ్రహాము ఇస్సాకు యాకోబులకు మన పితరులకు చేసినటువంటి కార్యాలు దేవుడు నీ కోసం ఈరోజు జరిగించడానికి కూడా సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు దేవుడు ఆ రోజు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నీ జీవితంలో క్రీస్తును బట్టి నెరవేర్చడానికి కూడా ఈరోజు నీకు ఆ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి నీ జీవితంలో ఆయన సమర్థుడనేటువంటి విషయాన్ని నీవు నమ్మాలి మూడవ బరువు మానవుడు మోస్తున్నటువంటిది భవిష్యత్ కాలాన్ని గురించి నిన్నటిని గురించి చింతిస్తున్నాడు ప్రస్తుత కాలాన్ని గురించి చింతిస్తున్నాడు రేపటిని గురించి కూడా మానవుడు చింతిస్తూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు ఏమవుతుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు చాలామందికి నా కుర్చీ ఎవరిది దొంగిలిస్తారా అనేటువంటి భయం ఒకవేళ హోదాని ఎవరైనా తీసుకెళ్తారా అనేటువంటి భయం ఎన్నో రకాలైనటువంటి భయాలు మానవుని వెంటాడుతూ ఉంటాయి రేపు నేను బ్రతుకుతానా లేకపోతే నాకు పెళ్ళవుతుందా పెళ్ళైతే పిల్లలు కలుగుతారా పిల్లలు పుడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే సమర్థత నాకు దేవుడు ఇస్తాడా వాళ్ళని వాళ్ళు ఏ విధంగా పెంచి పోషించాలి ఒకవేళ చిన్నపిల్లలు అయితే స్కూల్ ఫీజెస్ వాళ్ళకి ఎట్లా కట్టాలి ఒకవేళ రెంట్కి ఎవరైనా ఉంటే రెంట్ ఏ విధంగా పే చేయాలి ఎలా ఎలా తర్వాత రేపు జరిగేటువంటిది ఏంటి నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటాడు ఈ ప్రస్తుత కాలాన్ని మర్చిపోతాడు గతంలో జరిగినటువంటి వాటిని గురించి చింతిస్తూ ఈరోజు జరిగేటువంటి ఆనందాన్ని ఈరోజు ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఈరోజు అనుభవించాల్సినటువంటి ఆ యొక్క ఆ సంతోషాన్ని పక్కన పెట్టేసేసి నిన్నటి గురించి ఆలోచించటం కూడా మనోవ్యాధిని కలిగి ఉండటమే ఈ రోజుని గురించి చింతిస్తూ నాకెప్పుడు ఏమవుతుందా ఎలా జరుగుతుందా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనలో కూడా మనము చింతన ఆహ్వానిస్తున్నాయి రేపు నాకు భవిష్యత్తులో ఏమవుతుందో అనేటువంటి ఆ అపనమ్మకం కూడా చింతన ఆహ్వానించడానికి కారణమే అవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా రేపటిని గురించి కూడా చింతించవద్దు ఎందుకంటే ఆయన మన కొరకు చింతిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి చింతకు కారణాలు విశ్వాసహీనత రెండవది శాంతి కొరత విశ్వాసం హీనించటం విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసంలో లోపం రావటం శాంతి అనేటువంటిది లేకపోవటం చింత నమ్మకం అనేటువంటిది ఇవి వేరు వేరు నీళ్లు నూనె లాంటివి అతకనటువంటివి నీకు విశ్వాసం ఉంటే చింత ఉండకూడదు నీకు చింత ఉంటే విశ్వాసం కూడా లోపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసిన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ చింతని మన జోలికి రానియం డోంట్ వరీ బట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ చింతపడకుడి కానీ ఆయన అందు నమ్మిక ఉంచుడి ఎందుకు నమ్మిక ఉంచాలి ఆయన ఎందు ఆయన మాట వినితే ఆయన వాగ్దానం వింటే ఆయన చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం నీ జీవితంలో అనుభవిస్తే నీవు దేని గురించి చింతపడవు ఏంటి ఆయన చేసిన వాగ్దానాలు ఎక్కడెక్కడున్నాయి బైబిల్ అని వెతికితే బైబిల్ మొత్తం వాగ్దానాలే దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు
కానీ ఆయన మాట వినాలంటే మత్తయి సువార్త 28 అధ్యాయం 20 వచనంలో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానన్నాడు హి విల్ బి విత్ యు యెస్టర్డే టుడే అండ్ ఈవెన్ టుమారో నిన్న నేడు రేపు కూడా ఆయన మీతో ఉంటాడు రేపంటే రెండు రోజులు రెండు నెలలు రెండు సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేసాడు ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు మత్తయి సువార్త 6 అధ్యాయం 34వ వచనము 33వ వచనము మీరు చూస్తే రేపటిని గుర్చినటువంటి విషయం వద్దు రేపటిని గుర్చి చింతపడకుడి ఇంకో విషయం దేవుడు తెలియజేస్తున్నాడు మొదట రాజ్యమును నీతిని వెదుకుడి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును దేవుని రాజ్యాన్ని వెదకడానికి బదులుగా నీతిని వెదకడానికి బదులుగా సంతోష సమాధానం ప్రేమ ఐక్యత వీటిని సంపాదించుకోవడానికి బదులుగా మనం చింతని సంపాదించుకుంటున్నాం చాలా మంది మనోవ్యాధిని సంపాదించుకుంటున్నారు అంటే రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు వాగ్దానాన్ని పక్కన పెడుతున్నారు విశ్వాసాన్ని పక్కన పెడుతున్నారు ప్రేమన దేవుని బిడ్డలారా ఒకవేళ నీవు ఆ మనోవ్యాధి అనేటువంటి ఆ చింతతో నీవు ఉండిదే ఎడల దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు ఉత్సాహపడాలని ఉత్తేజపడాలని దేవునికి వాగ్దానాలు నీవు స్వాతంత్రించుకోవాలని చెప్పి దేవుని దాసునిగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం గాని మనం చూసినట్లయితే యేసు నేడు నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనం గాని చూస్తే నీ భారం ఆయన మీద మోపుడి ఆయన మీద వేయాలి మన భారం ఆయన మీద వేయాలి ఇందాక నేను చెప్పాను కదా ఒక చిన్న కథ ఆ వృద్ధురాలు పాపం ఎంతో పెద్ద మూట మోస్తూ ఉంటే సహాయం చేద్దామని తను బండి ఎక్కించుకుంటే ఆమె ఇంకా మోస్తూనే ఉంది దేవుడు నీ చింత యావత్తును మోస్తాను నా మీద నీ భారం ఏమంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి భారము మనమే మోయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం మనమే సాల్వ్ చేసుకోవాలి ఈ సమస్యను ప్రయత్నం చేస్తూ ఉంటాం నాకు తెలుసులే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో నా ఎక్స్‌పీరియన్స్ సరిపోద్దులే అనుకొని అనవసరంగా ఆ బరువును ఇంకా మోస్తూనే ఉంటాం మన జీవితము వ్యర్థం చేసుకుంటూ ఉంటాం దేవుని మీద నీ చింత యావత్తు నీ కుటుంబ చింత దేవుని మీద వేయి నీ పిల్లల భారము దేవుని మీద వేయి నీ భవిష్యత్తును గుర్చినటువంటి చింత దేవుని మీద వేయి ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు లిటరల్ గా మీరు ఆలోచిస్తే ఒక కింటాల్ లేకపోతే ఒక 25 కేజీస్ ఓ 50 కేజీస్ ఓ ఒక వ్యక్తి మోస్తూ ఉంటే ఎవరన్నా వచ్చి నేను సహాయం చేస్తానంటే ఎంత రిలీఫ్ గా ఉంటుందో అంత రిలీఫ్ గా ఉంటుంది దేవుని నీవు నమ్మినేడలా ప్రేమైన దేవుని బిడ్డలారా విశ్వాసం అనేటువంటిది మీ జీవితంలో ఉండాలని దేవుని మీద మీరు భారం వేయాలని దేవుని పైన మీరు ఆధారపడి ఆయన వాగ్దానాలు మీరు అనుభవించాలనేటువంటిదే మా ఆశ దేవుడు మనకిస్తున్నటువంటి ఆ గొప్ప ధన్యతను మనం స్వీకరించాలి ఒకరోజు ఒక అతిథి ఇంటికొచ్చి పిల్లవాడికి ఓ 10 రూపాయలు ఇచ్చాడట అతిథి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి మమ్మీ అడిగిందట ఆ 10 రూపాయలు ఇవ్వనానా నేను దాచి పెడతాను నీకోసం అని చెప్పాడు తల్లి చెప్పిందట అప్పుడు ఆ పిల్లవాడు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకు అంటే తన తల్లిని నమ్మలేదు నా దగ్గర అయితేనే సేఫ్ గా ఉంటుందని తను దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది మానవనిక స్వభావం ఇతరుల్ని నమ్మలేము కానీ దేవుణ్ణి నమ్మలేమా దేవుని వాగ్దానాల్ని నమ్మలేమా తర్వాత తను పోగొట్టుకొని ఏడిస్తే ఏం లాభం తల్లి దగ్గర ఉంటే అది చక్కగా దాచిపెట్టబడి తర్వాత ఇవ్వటం జరిగేది మన జీవితంలో ఎన్నోసార్లు చింతను మనం మోస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క కార్యము నీ జీవితంలో అద్భుత కార్యము నీవు చూడాలంటే రేపటను గూర్చిన అన్నటువంటి చింతను నీవు ప్రక్కన పెట్టు అనుదినము ఆయన మీద
నీ భారం వేయి. ఎందుకంటే 68వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తే అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. అనుదినము ఒక్క దినము కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 8వ వచనం చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. మిస్టర్ విన్సెంట్ ఈ విధంగా అన్నాడు, నమ్మికతో చేయి ప్రార్థన ఫలం ప్రార్థన. నీవు నమ్మికతో చేసేటువంటి ప్రార్థన ఫలం ప్రార్థనే. తన ప్రియులో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని మనం కీర్తన 127వ కీర్తనలో 2వ వచనంలో చూస్తూ ఉన్నాను. ఒక చిన్న సంభవం చెప్పి నేను ముగిస్తాను. ఒక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుందట. సిఐడి వాళ్ళు వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకుందని పరిశీలిస్తే ఆమె రాసినటువంటి ఒక డైరీ దొరికిందట. ఆ డైరీలో ఏం రాసిందని చెప్పి మొత్తం తిరగేస్తే, నాతో ఎవరు లేరు, నా ఇంటికి ఎవరు రారు, నాకు బంధువులు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నేను ఒంటరిదానిని, నేను చేసిన పనిని ఎవరు కూడా అభినందించేవాళ్ళు లేరు అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట రాసుకుందట. ఆమె కంప్లీట్గా డిస్కరేజ్ అయిపోయింది. మరో వ్యాధి అనేటువంటిది ఆమె మీదకి వచ్చి ఆమె చింతపడుచు చివరికి ఈ లోకమే వ్యర్థం అనుకుని వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు దేవుడు చెప్తున్నటువంటి ఒక సందేశం, మీరు చింతను పక్కన పెట్టి నీ భారం యెహోవా మీద మోపు. దేవుని నమ్మి నీ యొక్క జీవిత యాత్రను ఆయనకిష్టమైనటువంటి యాత్రగా నడిపించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. కృపామయుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. నిన్న నేడు రేపు అనేటువంటి ఆ యొక్క కాలాల మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండగా ఎవరైతే వ్యాకులం చెందుతూ చింతపడుచు మనోవ్యాధికి గురి అయ్యారు వారందరిని విడిపించండి. నీ ప్రేమతో నీ వాత్సల్యతతో కప్పి వారిని మీ సన్నిధిలో ఆనందించేటువంటి వారిగా, ప్రతి దినము వారు ఆనందంతో సంతోషంతో వారి యొక్క జీవిత యాత్రలో ముందుకు సాగులాగన ఆత్మీయంగా నడిపించలాగన మీరు సహాయం దాయిచ్చేమని కోరుచు మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్యపేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. రెవరెండ్ కర్రా నెహెమ్యా గారు సేవకుని కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండి దైవ భక్తిలో ఎదిగి వేదాంత విద్యను అభ్యసించి దైవ పిలుపు మేరకు అనేక సంవత్సరాలుగా బైబిల్ కళాశాలలో బోధించుచు న్యూ కమ్యూనిటీ చర్చ్ని స్థాపించి సంఘ కాపరిగా ఉంటూ అవసరతలతో ఉన్నవారిని ఆదుకుంటూ శక్తివంతమైన సమతుల్యమైన వాక్యంను అందిస్తున్న దైవజనులు. వీరి ప్రార్థనల ద్వారా, వాక్య సందేశంల ద్వారా అనేకులు వివిధ రకాలుగా ఆశీర్వదించబడుచున్నారు. మీరును సమస్యల్లో చిక్కుకున్నారా? మీరును దుఃఖపడుచున్నారా? మీరును శారీరక మానసిక కష్టాలలో కృంగిపోయారా? రోగుల స్వస్థత రక్షణ కొరకు, సమస్యల విడుదల కొరకు, మీ కుటుంబ ఆశీర్వాదము కొరకు దేవుని సేవకులు పాస్టర్ కర్రా నెహెమ్యా గారు మరియు మా ప్రార్థనా బృందం వారు మీ కొరకు ప్రార్థించేద్దరు. దేవుని అద్భుత కార్యాలు మీ జీవితంలో తప్పక అనుభవిస్తారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, సమతుల్యమైన వాక్య బోధన, ఆత్మీయ సంఘ సహవాసము కొరకు రండి, మాతో కలిసి దేవుని ఆరాధించుటకు, దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులగుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మా ఇంగ్లీషు ఆరాధన ఉదయము 8:30, మా తెలుగు ఆరాధన 10:00. స్థలము న్యూ కమ్యూనిటీ చర్చ్, సెంట్ డామినిక్ సేవియర్ స్కూల్, హైటెన్షన్ రోడ్, ECIL, అరుల్ కాలనీ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9000776457. మా మరి ఒక నంబర్ 9059909955.